ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా కూడా వయసుతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మద్యం సేవిస్తున్నారు మద్యం దాటి పొగ తాగడం అలాగే ఇప్పుడు గంజాయి కూడా ప్రతి గ్రామానికి కూడా పాకేసింది ఈ డ్రగ్స్ ఇది పిల్లల భవిష్యత్తు కాదు భారతదేశ భవిష్యత్తునే నాశనం చేసేటటువంటి అలవాట్లు ఇప్పుడు ఈ మద్యమానికి వయసు కూడా నిమిత్తం లేకుండా పోయింది అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఇవ్వడం లేదు కానీ బార్లు పబ్బులు క్లబ్బులు వీటన్నింటికి వయసుతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు కాబట్టి దీనిపైన అయితే సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ అయింది ఖచ్చితంగా వయసు నిర్ధారణ చేసేటట్లుగా బార్లు పబ్బులు పలు రకాల మద్యం విక్రయ కేంద్రాల వద్ద వినియోగదారులు లేదా కొనుగోలుదారులు వయసును తనిఖీ చేయడానికి పటిష్టమైన విధానం లేదని మద్యం డోర్ స్టెప్ డెలివరీని వ్యతిరేకిస్తూ కమ్యూనిటీ అగైనస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది ఇందులో కేంద్రం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ప్రతివాదులుగా చేర్చింది సోమవారం ఈ పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం అయితే విచారించింది మద్యం డోర్ స్టెప్ డెలివరీలకు సంబంధించిన అనుమతి ప్రతిపాదనలు ప్రతివాదులు పరిశీలించే పనిలో ఉన్నారని ఈ విధానాన్ని అనుమతిస్తే మైనర్లకు మద్యం అలవాటయ్యే ప్రమాదం మరింత పెరుగుతుందని స్వచ్ఛంద సంస్థ పేర్కొంది దీనిపై స్పందన కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది